ప్రజలపై తిరుగుబాటు పేటలో పంచాయతీ. తనకి చిల్లూరుపేటలో వైసీపీ వాళ్ళ మధ్య విభేదాలు. రాజేష్ అవును రాజేష్. రాజేష్ ఏంటి ఎవరు మల్లెల మల్లెల రాజేష్ నాయుడు, మల్లెల రాజేష్ నాయుడు తిరగబడినట్లున్నాడు. అవునండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వీళ్ళకి డబ్బులు ఇచ్చానని చెబుతున్నట్టున్నాడు. ఏంటి ఉందా, బయట ఉందా? వస్తాను. తనకి అంటే అతనికి ఆయనకి యాక్చువల్గా ఎవరైతే మంత్రి విడదల రజనీ గారు అక్కడి నుంచి గుంటూరు వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ మల్లెల రాజేష్ నాయుడిని రికమెండ్ చేసి వీళ్ళే పెట్టించారు. అవును. ఎవరు? విడదల రజనీ గారే పెట్టించారు. సరే, పెట్టించిన తర్వాత తను అతనే ఉంటాడు అనుకున్నారు. కానీ అక్కడ ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకురావడంతో ఇతను తిరగబడి విమర్శలు చేస్తున్నాడు. ఒకసారి ఆ బయట సజ్జల్ని మాటల్ని మార్చండి, పార్టీని బతికించండి. ఇలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారా మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవడన్నా పాటలు తయారు చేయించుకుంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మరి ఖర్చుపడలేదు అన్న. సజ్జల్ని మార్చండి రాజేష్. రాజేష్ ఏంటి అక్కడ ఇప్పుడు ఎవరు కొత్త వ్యక్తిని తీసుకొచ్చారా? ఎందుకు మల్లెల రాజేష్ని మరి వీరే రికమెండ్ చేశారు కదా, మరి ఎందుకు అతను తిరగబడ్డాడు? సార్ మల్లెల రాజేష్ని రజనీ గారే తీసుకొచ్చారు. కాకపోతే మల్లెల రాజేష్ విషయంలో మర్రి రాజశేఖరు, మల్లెల రాజేష్ ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వారు, మల్లెల రాజేష్, మర్రి రాజశేఖరు, రజని, కృష్ణదేవరాయలు, నాలుగు వర్గాలుగా ఉండేది. అలాంటిది ఒక్కసారిగా రజనీ గారు గుంటూరుకి వెళ్ళిన తర్వాత, గుంటూరుకి వచ్చిన తర్వాత అక్కడ మల్లెల రాజేష్ ని రజని రిఫర్ చేశారు. అయితే మర్రి రాజశేఖరు, మల్లెల రాజేష్ ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రజనీ గ్యాప్ సృష్టించిందనే చర్చ అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నారు సార్. రజనీకి ఇష్టం లేదు కాబట్టి ఆమె సజ్జల ద్వారా రిఫర్ చేసి మల్లెల రాజేష్ ప్లేస్ లో గుంటూరు మేయర్ గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడిని సిఫార్సు చేశారు అనే అంశం అక్కడ చిలకలూరుపేటలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు మల్లెల రాజేష్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. నాకు వెనకుండి వెన్నుపోటు పొడిశారు, నిన్నటి వరకు నాదే అన్నారు, కానీ ఈరోజు నా వెనక గోతులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు కాకుండా మర్రి రాజశేఖర్కి సీట్ ఇస్తే నేను 20 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఒక మల్లెల రాజేష్ అనుచరులతో, అదేవిధంగా మర్రి రాజశేఖర్ వర్గం ఇదంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. అయితే హైకమాండ్ నుంచి ఏదో కాల్ వచ్చిన నేపథ్యంలో మల్లెల రాజేష్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది సార్. ఇది ఇంటర్నల్గా వైసీపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ వార్ కారణంగా ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది సార్. ఓకే, రైట్.